ఎప్పుడైనా మీరు దేవుడిని ఏమైనా అడిగినప్పుడు దేవుడి మీకు అది ఇచ్చేసారా? ఇవ్వలేదన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్స్ రేస్ చేస్తారా? సరే ఇచ్చారు, ఇచ్చాక నా దగ్గర నుంచి అది తీసేశారు అన్నట్టుగా ఎవరైనా అనుకున్నారా? అలా ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా? యోబు జీవితంలో జరిగినట్టుగా మీ లైఫ్లో ఎప్పుడైనా జరిగిందా? దేవుడు మీకు ఒకటి ఇచ్చారు, చాలా మంచిది, మీరు చాలా దానికోసం చాలా ప్రేయర్స్ చేశారు, చాలా ఫాస్టింగ్ చేశారు, అది మీకు దేవుడు ఇచ్చారు. కానీ కొన్ని రోజుల్లో, కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ అది మీ దగ్గర నుంచి, ఏదో ఒకవేళ మీ దగ్గర నుంచి అది వెళ్ళిపోయింది, అట్లా ఎప్పుడైనా మీ జీవితంలో జరిగిందా? చాలామంది జీవితంలో జరుగుతూ ఉంటుంది. అది ఏదైనా ఉండొచ్చు, మన దగ్గర ఉన్న వాళ్ళు చనిపోవడం, మనకు ఒక మంచి జాబ్ ఉన్న జాబ్ మన దగ్గర నుంచి పోవడం, అట్లా ఏదో ఒకటి. మనకు ఒక చాలా వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ ప్రెగ్నెన్సీ పోవడం, అట్లా ఏదో ఒకటి. మనకు ఒక మంచి హస్బెండ్ని దేవుడు ఇచ్చినప్పుడు ఒక ఆ హస్బెండ్ని లూజ్ అవ్వడం, అట్లా ఎప్పుడైనా మీ లైఫ్లో జరిగిందా? అందరి జీవితంలో జరిగింది ఏదో ఒక విషయంలో. అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? అప్పుడు మీరు దేవుడి గురించి ఏమనుకున్నారు? దేవుడి మీద కోపం వచ్చిందా? ఒక మంత్, అట్లీస్ట్ ఒక వీక్ అయినా దేవుడి మీద కొంచెం అలుగుతాం కదా. అసలు నా దగ్గర నుంచి తీసేసేయాలంటే నాకు ఎందుకు ఇచ్చావు అనే క్వశ్చన్ మనకు వచ్చింది కదా, అందరికీ వచ్చింది అది. కొన్ని రోజుల తర్వాత మనమే అండర్స్టాండ్ చేసుకుంటాం, మనమే కొంచెం సర్దుకుంటాం, కానీ స్టార్టింగ్లో మాత్రం మనకు అట్లా అనిపించింది, నాకు ఇచ్చావు కదా, మరి నా దగ్గర నుంచి ఎందుకు తీసేసుకున్నావు అని. కానీ అట్లాంటి టైంలోనే మనం, మన నమ్మకం ఎట్లా ఉంది, మన బిలీఫ్ ఎట్లా ఉంది అనేది బయటకు వచ్చింది. మనకందరికి తెలుసు యోబు గురించి. ఆయన దగ్గర నుంచి అన్నీ దేవుడు తీసుకున్నప్పుడు ఆయన ఏమన్నారు? యెహోవా ఇచ్చినది యెహోవా తీసుకు. అట్లాంటిది మైండ్ సెట్ మనకి రావాలి. అది చాలా కష్టం, కానీ దానికోసమే మనం ప్రయాసపడాలి. మనకందరికీ తప్పిపోయిన కుమారుడు గురించి స్టోరీ బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి దాని గురించి ఎన్నో సర్మన్స్ వింటూ ఉన్నాం, ఎన్నిసార్లు దాని గురించి చదువుతూ ఉన్నాం కదండి. తప్పిపోయిన కుమారుడు ఎలా ఆయన తండ్రి దగ్గర నుంచి ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అవి వేరియస్ వేస్లో, సిన్ఫుల్ వేస్లో డ్రింక్ చేసి, స్మోక్ చేసి, ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్ళి, అట్లా అవన్నీ స్పెండ్ చేసిన తర్వాత ఎప్పుడైతే అన్నీ అయిపోయినాయి అప్పుడు మళ్ళీ తండ్రి గుర్తొచ్చాడు. తండ్రి గుర్తొచ్చాక ఇంకా ఇక్కడ ఉండడం ఎందుకు, మళ్ళీ తండ్రి దగ్గర వెళ్ళిపోదామని మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా తండ్రి ఏం చేశాడండి, మళ్ళీ హత్తుకొని ఫర్గివ్ చేసేసాడు. ఆ స్టోరీ మనకందరికి తెలుసు కదా. సో మనమందరం చదువుతూ ఉంటాం ఆయన ఎన్ని తప్పులు చేశారనేది మనం చాలాసార్లు దాని గురించి ఫోకస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కొంచెం తక్కువ ఫోకస్ అయిన విషయం ఏంటంటే, ఆ చిన్న కుమారుడితో పాటు మొదటి కుమారుడు, పెద్ద కుమారుడు కూడా కొన్ని తప్పులు చేశాడు. కానీ ఆ తప్పుల గురించి ఎక్కువగా మనం ఫోకస్ పెట్టము, ఎక్కువగా మనం చదవకుండా ఉంటాం, ఎక్కువగా డిస్కస్ చేయము దాని గురించి. దాని గురించి వాక్యాలు కూడా కొంచెం తక్కువ ఉంటాయి. కానీ చిన్న కుమారుడు చేసిన పెద్ద పెద్ద తప్పులు చేయలేదు, కానీ పెద్ద కుమారుడు కూడా తప్పులు చేశాడు. ఆయన తండ్రిని బాధ పెట్టే వాళ్ళుగా ఉన్నాడు. మన లైఫ్లో కూడా మనం చాలాసార్లు, మనం ఎవరైనా ఇష్టం లేదనుకో, మన పక్కన వాళ్ళు, వాళ్ళ గురించి మనం అనుకుంటూ ఉంటాం, నేను ఒక చిన్న తప్పు చేస్తే అందరికి కనపడుతుంది, ఈ నా పక్కన ఈ మనిషి ఉందా, ఎన్ని తప్పులు చేసినా ఆయన తప్పులు ఎందుకు బయటికి రావు అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదా. మనకి ఎవరైనా ఇష్టం లేనప్పుడు ఇదేంటి, ఈయన ఎన్ని తప్పులు చేసినా ఈయన తప్పులు ఏంటి, ఎప్పుడు బయటికి రావు, ఎవరికి తెలియదు, నేను ఒక చిన్న తప్పు చేశాను అందరికి తెలిసిపోయింది ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ చిన్న కుమారుడు తప్పు చేసిన తప్పులు అందరికి కనపడినాయి, కానీ ఆ పెద్ద కుమారుడు చేసిన తప్పులు ఎవరికి కనపడలా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ పెద్ద కుమారుడు దేవుడితో, తండ్రితో ఉండి, తండ్రితో సహవాసం చేస్తా ఒక మంచి కుమారుడుగా ఉండి కూడా ఆయన తప్పు చేశాడు. ఈ మొదటి కుమారుడు కూడా ఏం ప్రేమించాడంటే ఆస్తుల్నే ప్రేమించాడు. ఆయన తండ్రి హృదయంని ప్రేమించలేకపోయాడు. ఇద్దరికిద్దరు అదే చేశారు. మొదటి కుమారుడు కూడా ఆస్తుల్నే ప్రేమించాడు, చిన్న కుమారుడు కూడా ఆస్తుల్నే ప్రేమించాడు. ఒకడేమో మంచిగా ఉండి తండ్రిని హర్ట్ చేశాడు, ఒకడేమో చెడ్డగా ఉండి తండ్రిని హర్ట్ చేశాడు. కానీ ఇద్దరికిద్దరు తండ్రిని వాడుకున్నారు. ఆయన వాళ్ళ ప్రాపర్టీస్ వచ్చేదాకే ఆయన గురించి కేర్ చేసుకున్నారు. ఒకవేళ ఒకసారి వాళ్ళ ప్రాపర్టీస్ వచ్చేసినాయి, వాళ్ళు ఇంకా పట్టించుకోలేదు. వాళ్ళ తండ్రిని ఎంతో బాధ పెట్టే వాళ్ళంగా ఉన్నారు. ఆయన అనే మాటలకి ఆయన మా తండ్రి ఎంతో బాధపడతారని కూడా ఆయన ఒక్కసారి కూడా ఆలోచించలేదు. ఇద్దరు ఎంతో స్వార్థపరంగా బిహేవ్ చేశారు.
మనం కూడా మన జీవితంలో మనకి దేవుడి దగ్గర నుంచి ఏమైనా కావాలనుకోండి, అప్పుడు దాకా మనం అడుగుతూ ఉంటాం, సంతోషంగా ఉంటాం. ఎప్పుడైతే మన దగ్గర నుంచి అది పోయిద్ది, మనం ఇంకా మన బిహేవియర్ చాలా మారిపోయిద్ది, మనకు కోపం వస్తూ ఉంటుంది, మనం శ్రమించలేని హృదయంతో అట్లాంటివి భావాలు మనలో కూడా వచ్చేస్తాయి. ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు, తండ్రి ప్రేమ గురించి మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. అమెరికాలో 18th బర్త్డే వచ్చినప్పుడు అది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే 18 ఇయర్స్ వచ్చాక పిల్లలు ఇండిపెండెంట్గా ఉండడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళే ఎర్న్ చేస్తారు, వాళ్ళే జాబ్ చేస్తారు, వాళ్ళే వాళ్ళ స్టడీస్ కోసం పే చేస్తారు, ఇంకా వాళ్ళు విడిగా ఉండడం స్టార్ట్ చేస్తారు. ఇంకా పేరెంట్స్తో ఉండరు, పేరెంట్స్తో వాళ్ళకి ఏ సంబంధం ఉండదు. ఫంక్షన్స్కి ఫెస్టివల్స్కి వచ్చి పేరెంట్స్ని కలుస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. సో 18th బర్త్డే అనేది బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. పేరెంట్స్ కూడా పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇస్తారు, కొంత ఎఫర్ట్ చేయగలను వాళ్ళు కార్ గిఫ్ట్ ఇస్తారు, హౌస్ గిఫ్ట్ ఇస్తారు, ఏదో ఒకటి కానీ చాలా పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇస్తారు. సో అట్లాగే అమెరికాలో ఒక చిన్న పాప ఉంది, షీ వాస్ 11 ఇయర్స్ ఓల్డ్, తనకి జస్ట్ 11 ఇయర్సే. సో ఒకసారి వెళ్ళి వాళ్ళ డాడీని అడిగింది, డాడీ మరి మీరు నాకు 18th బర్త్డేకి ఏం గిఫ్ట్ ఇస్తారని. ఆయన డాడీ వెంటనే తన్ని లాక్కొని తన్ని వాళ్ళు ల్యాబ్స్లో కూర్చోబెట్టి అన్నారు, ఇప్పటి నుంచే నీకెందుకు 18th బర్త్డే గురించి, ఇంకా చాలా టైం ఉంది, టైం వచ్చినప్పుడు నేను నీకు ఇస్తాను, ఒక మంచి గిఫ్ట్ ఇస్తానని. సరే అని తను వదిలేసింది. అట్లా అట్లా ఇయర్స్ గడుస్తూ ఉంటాయి, ఇయర్స్ పాస్ పై అవుతూ ఉన్నాయి. 17th ఇయర్ వచ్చినప్పుడు ఒకరోజు స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళినప్పుడు తను కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళ డాడీ వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్ళారు, ట్రీట్మెంట్స్ అన్నీ చేశారు, టెస్టులు అన్నీ అయ్యాక డాక్టర్ ఏమన్నారంటే తనకి బ్రెయిన్ హార్ట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఉంది, షీ హ్యాస్ అ వెరీ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ హర్ హార్ట్ అని, అది కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది, తను కొన్ని రోజులే ఉంటుంది, షీ మైట్ నాట్ లివ్ ఫర్ ఇయర్స్ ఆల్సో, కొన్ని రోజుల్లో చనిపోయింది అన్నారు డాక్టర్. వాళ్ళ పేరెంట్స్ అందరూ హృదయం నిజంగా పగిలిపోయింది. ఆ అమ్మాయి కూడా తెలిసిపోయింది నేను చనిపోతానని. కాసేపు పడుకుంది, పడుకొని లేచాక వాళ్ళ డాడీ పక్కనే తన తన చేయి పట్టుకొని ఏడుస్తూ ఉన్నారు. తన టియర్ డ్రాప్ కళ్ళు నుంచి నీళ్ళు వచ్చే నీళ్ళు అట్లా తన హ్యాండ్ మీద పడితే తను లేచింది. లేచి వాళ్ళ డాడీని అడిగింది, డాడీ డాక్టర్ మీకు చెప్పారా నేను చనిపోతానని. ఆయన ఒకేసారి ఏం మాట్లాడాలో తెలియక అక్కడి నుంచి అలా వాక్ బై చేశారు, డోర్ దగ్గరికి వెళ్ళిపోయారు, బయటకు వెళ్ళిపోతామని. డోర్ దగ్గరికి వెళ్ళి అక్కడే నుంచొని వెనక తిరగకుండా అన్నారు, నీకేం అవ్వదు, నథింగ్ విల్ హ్యాపెన్ టు యూ. అప్పుడు తను మళ్ళీ అడిగింది, మీరు ఎంత షూర్గా ఎలా చెప్పగలుగుతున్నారని. ఆయను అన్నారు, నాకు తెలుసు అని చెప్పి కలువను మొత్తం నీళ్ళు పెట్టేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు, తను ఫేస్ చేయలేకపోయారు. అట్లా అట్లా తన ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. తను 18th ఇయర్లోకి వచ్చింది. 18th ఇయర్లోకి వచ్చినప్పుడు తను వాళ్ళ ఇంటికి వచ్చింది, తను చనిపోలా బై గాడ్స్ గ్రేస్. ఇంటికి వచ్చినప్పుడు కొన్ని రోజులు తన బర్త్డే అవ్వగానే ట్రీట్మెంట్ అంతా జరిగిపోయింది. తను ఇంకా ఎవరిని మీట్ అవ్వలేదు, పేరెంట్స్ని ఎవరిని మీట్ అవ్వలేదు, తన్ని ఐసీయూలో పెట్టుకున్నారు. సో ఎవరు ఎలా ఉన్నారని కూడా తనకి తెలియదు. సో ఎగ్జాక్ట్లీ బర్త్డే రోజు తను ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చినప్పుడు తను లోపల రూమ్లోకి వెళ్తే అక్కడ ఒక నోట్ చూసింది. ఆ నోట్ చూడంగానే దిస్ ఇస్ ఫర్ యూ అని రాసింది, ఇది నీ కోసమే అని. అది వెంటనే ఓపెన్ చేసింది. ఓపెన్ చేస్తే వాళ్ళ డాడీ ఒక మెసేజ్ తనకి రాశారు, అదేంటంటే, నువ్వు 11 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అప్పుడు నన్ను అడిగావు కదా నాకు 18 ఇయర్స్ అప్పుడు ఏం గిఫ్ట్ ఇస్తావు, అప్పుడు మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు, కానీ ఇవాళ నేను నీకు దాని గురించి ఆ క్వశ్చన్కి ఇవాళ నీకు ఆన్సర్ ఇస్తున్నాను. నీకోసం నేను ఇవ్వబడే గిఫ్ట్ ఏంటంటే నా హృదయం. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఆయన హార్ట్ ఆ పాపకిచ్చి ఆయన చనిపోయారు, అండ్ తను బ్రతికింది. తనకు ఆ మాత్రం అప్పుడు దాకా తెలియదు మా డాడీ చనిపోయారని కూడా. ఎంతో గొప్ప గిఫ్ట్ కదండి, హీ గేవ్ హిస్ లైఫ్ అవే. ఆయన లైఫ్ ఇచ్చేసి ఆయన హార్ట్ ఆ పాపకి ఇచ్చేసి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత తను బ్రతికింది, ఎన్నో ఇయర్స్ బ్రతికింది. కానీ తండ్రిని మాత్రం ఎప్పటికప్పుడు మిస్ అవుతానే ఉంది. మన యేసు ప్రభు కూడా అంతే కదా, మన పరలోక తండ్రి మన కోసం ఆయన్ని మన కోసం కిందకు పంపించి హీ డైడ్ ఫర్ అవర్ సిన్స్. మన పేరెంట్స్ కానీ మన పరలోక తండ్రి కానీ మన కోసం ఎన్నో చేస్తారు, మన కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేస్తారు, కానీ మనం మాత్రం అవి గ్రహించలేకపోతాం. వాళ్ళు మనం అడిగింది ఇచ్చేదాకా మనం మంచిగానే ఉంటాం, ఒకసారి ఇవ్వలేదనుకోండి మనకి కోపం వస్తూ ఉంటుంది, మనం వేరేగా బిహేవ్ చేస్తూ ఉంటాం, ఎన్నో మనం చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళ కోసం మనం ఏ సాక్రిఫైసెస్ వాళ్ళు మన కోసం ఏం సాక్రిఫైసెస్ చేస్తారో మనం గ్రహించలేకపోతున్నాం. అవి అది మన పరలోక తండ్రి అయినా సరే, ఆ ఎర్త్లీ ఫాదర్ అయినా సరే, మన జీవితంలో కూడా మన పరలోక తండ్రి గురించి మనం ఆలోచిస్తే ఎన్నోసార్లు మనం అలుగుతూ ఉంటాం. మనం ఇచ్చింది అడిగింది ఇస్తే మనం ఓకేగా ఉంటాం,
ఈ మొదటి కుమారుడు కూడా అలాగే చేశాడు. ఆయన ఎప్పుడైతే చిన్న కుమారుడు ఇంటికి వచ్చేసాడో ఆయనకి కోపం వచ్చేసింది. ఎలా రియాక్ట్ అవ్వాలని కూడా ఆయనకి తెలియల. హీ డిడెంట్ నో హౌ టు రియాక్ట్. ఆయన చేసిన 4 తప్పుల గురించి మనం ఇవాళ డిస్కస్ చేసుకుందాం. దాని గురించి మనం చదువుకుందాం. ద ఫస్ట్ వన్ ఈజ్ యాంగర్. ఆయనకు వచ్చిన కోపం. ఒక వ్యక్తికి కోపం ఎప్పుడు వచ్చిందండి? ప్రాపర్ అవగాహన లేనప్పుడు కోపం వచ్చింది. ఇప్పుడు నేను కోపం పడితే, ఇప్పుడు నాకు కోపం వస్తే తర్వాత ఏం జరిగింది ఆలోచించకుండా రియాక్ట్ అయ్యే వాళ్ళకే ఎక్కువ కోపం వచ్చింది. ఎవరికైతే ఎక్కువ కోపం వచ్చింది వాళ్ళతో అందరు ఎంతగా మాట్లాడరు. ఎందుకంటే ఏమనుకుంటారంటే, ఇంత మాట్లాడటం వేస్ట్లే, ఇంత మాట్లాడితే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, ఏదో ఒకటి మనల్ని హర్ట్ చేస్తాడని ఇంకా వాళ్ళతో మాట్లాడటం మనం మానేస్తాం. అలాంటి వాళ్ళు, అలాంటి కోపం పడిన వాళ్ళు ఎప్పుడు ఒంటరిగానే ఉంటారు. వాళ్ళతో ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు. దే ఆర్ ఆల్వేస్ అలోన్. ఒక గొప్ప వ్యక్తి ఏమన్నారంటే, కోపం రావచ్చు, ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి కోపం రావచ్చు, కానీ ఆ కోపం మన ప్రవర్తనలాగా మారకూడదు. ఇట్ షుడెంట్ బి ఆర్ బిహేవియర్. అప్పుడప్పుడు కొన్ని విషయాల గురించి మనం కోపం రావచ్చు, కానీ అదప్పుడే వెంటనే, బైబిల్ చెప్తుంది కదా, బిఫోర్ ద సన్ సెట్స్ యువర్ యాంగర్ షుడ్ డిక్రీజ్. కానీ మనం అట్లా చేయలేకపోతాం. ఎంతోమంది ఇయర్స్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడకుండా ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారో నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే, మ్యారేజ్ అయిన ముందు నాకు కూడా బాగా కోపం వచ్చేది. ఎందుకంటే మా ఫ్యామిలీలో అదొక ట్రెడిషన్. ఎవరైనా నార్మల్గా మాట్లాడరు, కోపంతోనే మాట్లాడతారు. ఏమైనా అడిగారు అనుకోండి, అందరూ మా తాతగారి నుంచి మా లాస్ట్ మా సిస్టర్ వరకు అందరూ అట్లాగే ఉంటారు. ఎవ్రీబడీ అందరికి అట్లాగే కోపం వచ్చేది. వాళ్ళు ఒకళ్ళు, నేను కూడా, నాకు కూడా అలాగే కోపం వచ్చేది. ఇక్కడికి వచ్చాక ఆల్మోస్ట్ చాలా వరకు రెడ్యూస్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక నాకు అర్థమైంది, ప్రతి క్వశ్చన్కి కోపమే ఆన్సర్ కాదు, కోపమే సమాధానం కాదని నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. స్లోలీ నేను నన్ను చేంజ్ చేసుకున్నాను. ఇన్వెస్ట్ కాలేజ్ స్టార్ట్ అయ్యి నాకు అనేవాళ్ళు, నీకు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు నువ్వేం మాటలు మాట్లాడుతున్నావో ఒకసారి రికార్డ్ చేయి. అవన్నీ రికార్డ్ చేశాక నువ్వు నీ కోపం అంతా చల్లారిపోయింది కదా, ఇంకా నీకు కోపం లేదు, అప్పుడు ఆన్ చేసి విను. అప్పుడు నీకు అర్థమయ్యేది నువ్వు ఎన్ని మాటలు చెప్పావు, ఎంత హర్ట్ చేసావు. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ మీకు కూడా ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు మీరు ఎదుటి ఆపోజిట్ పర్సన్ ఏమైతే అంటున్నారో అవి ఒకసారి రికార్డ్ చేసి చూడండి. తర్వాత మీరు విన్నప్పుడు మీకు అర్థమయ్యేది నేను ఏం మాట్లాడాను, ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడానని మీకు అర్థమయ్యిద్ది. ఏ వ్యక్తికి అయితే ఎక్కువ కోపం వచ్చేది అక్కడితో ఆగదు. ఆ కోపం వల్ల మనలో ఒక మనం ఒక ఒక సీడ్ని ప్లాంట్ చేసినప్పుడు దాన్ని రోజు వాటర్ చేస్తూ ఉంటే అదేమైద్ది, ఒక పెద్ద ప్లాంట్ లాగా గ్రో అయ్యిద్ది కదా, అది అక్కడితో ఆగిపోదు కదా. మన కోపం కూడా అంతే. ఎప్పుడైతే మన కోపంని మనం వాటర్ చేస్తూ ఉంటాం, దానికి నీళ్ళు పోస్తూ ఉంటాం, ఎవరి మీద అయినా మనకి కోపం ఉన్నప్పుడు అది అక్కడితో ఆగదు, అదొక పగలాగా మారిద్ది. ఆ పగ ఏమో ఒక రివెంజ్ లాగా మారిద్ది. ఇంకేమైనా అయిపోతే బాగుండు, ఇంకేమైనా ఏదో అయిపోతే బాగుండు, వాళ్ళకి నష్టం జరిగితే బాగుండు. ఆ కోపం ఎప్పుడు అక్కడితో ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. అందుకే అంటారు, కోపం అనేది వ్యక్తికి చాలా, ఇట్ ఈస్ వెరీ డేంజరస్ ఫర్ ఎ పర్సన్ టు బీ యాంగ్రీ. కోపంలో ఉన్న వ్యక్తికి ఎవరు ప్రేమిస్తున్నారు, ఎవరు ప్రేమించట్లేదు కూడా తెలియదు. ఏది కరెక్ట్, ఏది రాంగ్ అని కూడా తెలియదు. ఆయన ఏం మాట్లాడుతున్నారు కూడా ఆయనకి తెలియదు. ఆయనకు ఒక్కటే తెలుసు, నాకు కోపం వచ్చింది అంతే. ఈ మొదటి కుమారుడు కూడా అదే చేశాడు. ఎప్పుడైతే ఆయనకి తెలిసింది లోపలంతా ఒక పార్టీ జరుగుతుంది, చిన్నకువాడు మళ్ళీ తిరిగి వచ్చేసాడు, వాళ్ళందరూ లోపల ఒక కాఫ్ని కట్ చేసి అందరు తింటున్నారు, తింటా డ్రింక్ చేస్తా పార్టీ చేస్తున్నారు, ఆయనకి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చిన వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళ డాడీని బయట పిలిచేసి తిట్టేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు, నాకు ఎప్పుడైనా ఒక మేక పిల్లైనా నువ్వు ఇచ్చావా అని అలాంటివి మాటలు చెప్తా వాళ్ళ తండ్రిని ఎంతో హర్ట్ చేశాడు. ఆయన ఆఫ్టర్ ఆల్ ఒక మేక పిల్ల గురించి అడిగాడు, కానీ ఆ కోపంలో ఉన్నప్పుడు ఏదైతే ఏం మర్చిపోయాడంటే, ఆయన దగ్గర ఎన్నో ఆస్తులు ఉన్నాయి. ఆ చిన్న కుమారుడికే కాదు, కానీ పెద్ద కుమారుడు కూడా ఆస్తులు ఇచ్చారు కదా, అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ మర్చిపోయి ఒకే ఒక విషయం మీద ఫోకస్ చేశాడు, అదేంటంటే, నాకు ఎప్పుడైనా ఒక మేక పిల్ల అయినా నువ్వు ఇచ్చావా అని. సాటర్న్ ఎప్పుడైనా కోపంగా ఉన్న వాళ్ళ మంచి దగ్గరికి ఎక్కువ వెళ్ళిద్ది. ఎందుకంటే ఆ కోపంని యూజ్ చేసి, ఆ యాంగర్ని యూజ్ చేసి ఎంతోమందిని హర్ట్ చేయడం, ఎంతోమందికి విరోధిగా ఉండడం, ఎంతోమందిని మన జీవితంలో నుంచి బయటకు పంపించేయడం అని అట్లాంటి పనులు సాటర్న్ చేస్తూ ఉంటుంది. కానీ దేవుడు మీతో అంటున్నారు, ఇఫ్ అట్ ఆల్ మీలో కూడా ఆ కోపం ఉందనుకోండి, మీరు కూడా మీ తండ్రికి దూరం అయిపోతున్నారు. యు ఆర్ గెటింగ్ ఫార్ ఫ్రమ్ యువర్ ఫాదర్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ దిస్ యాంగర్ ఇన్ యూ. ఒకసారి అంటాం, దేర్ వాజ్ అ ఫాదర్, ఆయనకి చాలా కోపం వచ్చేది.
ప్రతి దానికి తిట్టేవాళ్ళు. హీ యూస్ టు ఓన్లీ రియాక్ట్ ఇన్ యాంగర్ ఫర్ ఎవ్రీథింగ్. అయినా సరే ఆయన కుమారుడు మాత్రం అలాగే ప్రేమించేవాడు. డాడీ కోపంలో అరిచినా సరే అలాగే ప్రేమించేవాడు. డాడీ వెనకాలే తిరిగేవాడు. సో ఒకరోజు కూర్చొని ఆ కార్, వాళ్ళకి ఒక ఓల్డ్ కార్ ఉండేది, కూర్చొని ఆ కార్ పెయింట్ చేస్తూ ఉన్నారు. ఆ డాడీ పెయింట్ చేస్తూ ఉంటే ఒక మంచి పెయింట్ చేశారు, మంచిగా తయారు చేశారు. వెనకాలే చిన్న కుమారుడు ఎప్పుడు వాళ్ళ డాడీ వెనకాలే ఉండేవాడుగా, ఇంకా వెనకాల కార్ పక్కన డోర్ సైడ్కి వెళ్ళి ఏదో ఒక స్క్రూ తీసుకొని ఏదో ఒకటి రాస్తూ ఉన్నాడు. అప్పుడు దాకా తెలియలేదు. లాస్ట్లో ఒక సౌండ్ వచ్చింది. ఏంటి సౌండ్ ఏంటి అని వెళ్ళి అని చూస్తే ఆ కార్ డోర్ పెయింట్ చేసిన కార్ మీద అంతా గోకేశాడు. ఆయన ఫుల్ తిట్టేశాడు. ఏం పని ఇది? వాళ్ళ మమ్మీని పిలిచేసి వాళ్ళ మమ్మీని కూడా తిట్టేసి లోపల తీసుకెళ్ళి చూడు నేను ఎట్లా కొడితే అట్లా చేస్తాడు, నేను ఎంతో కష్టంతో చేశాను అయినా సరే ఇట్లా చేస్తాడని బాగా తిట్టేశాడు. తిట్టాక వాళ్ళిద్దరు వాళ్ళ మమ్మీ వాళ్ళ చిన్న కుమారుని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. ఆయన మళ్ళీ సర్లే ఇది అయిపోయింది, జరిగింది జరిగిపోయింది, మళ్ళీ ఒకసారి పెయింట్ వేసేద్దామని పెయింట్ బకెట్ తీసుకొని అటు వెళ్తే అప్పుడు చూసింది ఏంటంటే ఆ కుమారుడు ఏం రాశాడంటే ఐ లవ్ యూ డాడ్. ఆయన చాలా హర్ట్ అయిపోయాడు. నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు మా కుమారుడు, కానీ నా కోపం వల్ల నేను అది గ్రహించలేకపోయాను. ఐ లవ్ యూ డాడ్ అని రాశాడని కూడా నేను చూడలేకపోయాను, నేను గ్రహించలేకపోయాను. నా కోపం వల్ల ఆయనకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు, నేను ఎవరి మీదైనా అలుగుతాను కానీ మా కుమారుడి మీద మాత్రం నేను ఎప్పుడు అలగను, ఎప్పుడు ఆయనని తిట్టను, ఏమీ చేయనని. అట్లా 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 ఆయన కోపం అంతా తగ్గిపోయింది. ఆయన ఒక మంచి మనిషిలా మారిపోయాడు. ఎలా అయితే ఈ స్టోరీలో ఆయన కనీసం చూడలేకపోయాడు, ఐ లవ్ యూ డాడ్ అని రాశాడు, మనం కూడా కోపంలో ఉన్నప్పుడు మనల్ని ఎవరు ప్రేమిస్తున్నారని కూడా మనం చూడలేకపోతాం. ఆ కోపం మన మీద ఎంతో హావీ అయిపోయి మనల్ని ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేసేసింది.